జీవితం చాలా అందమైనది. మనం ఆస్వాదించగలిగితే అది ఎంతో గొప్పగా ఉంటుంది. మనిషి పుట్టుక నుండి మరణం దాకా సాగే ప్రయాణమే జీవితం. మనం చూడగలిగితే ప్రతి జీవితం ఓ అద్భుతమే, చదవగలిగితే ప్రతి జీవితము ఓ చరిత్రే. కానీ చాలామంది ఏం జీవితం రానాది, నా జీవితం ఇంతే, ఎన్నాళ్ళున్నా నా బ్రతుకింతే, ఏం జీవితాన్నిచ్చావు దేవుడా, జీవితం మీద విరక్తి కలుగుతోంది అని అంటూ ఉంటారు. ఈ మాటలు ఎక్కడో విన్నట్లుందా లేదా అన్నట్లుందా? అవును, ఎంతోమంది ఏదో ఒక సందర్భంలో స్వయంగా అన్నమాటలే, ఎక్కడో ఓ చోట విన్నమాటలే. ఏదో కష్టం వచ్చిందనో, ఆర్థిక ఇబ్బందులున్నాయనో, ఏ ఉద్యోగమో రాలేదనో, అనుకున్న పని సమయానికి జరగలేదనో, మనల్ని మనం నిందించుకుంటూనే ఉంటాం, మన జీవితాన్ని తూలనాడుతూనే ఉంటాం. ఇది జీవితం, అంతా నువ్వనుకున్నట్లు ఉండదు. నువ్వు అనుకున్నది జరగకపోవచ్చు, జరిగింది నువ్వు ఊహించి ఉండకపోవచ్చు. ఒక్కసారి ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయని, ఏదో ఎదురు దెబ్బ తగిలిందని అందమైన నీ జీవితాన్ని తప్పుపడతావా మిత్రమా? అంత మాత్రానికే కురింగిపోతావా? ఆ మాత్రం దానికే నిరుత్సాహపడతావా మిత్రమా? జీవితం ఓ యుద్ధం లాంటిది. ఆ యుద్ధంలో నిలిస్తేనే గెలుస్తావు. నిలవాలంటే నిరంతరం పోరాటం చేయాల్సిందే. గెలవాలంటే వెనకడుగేయకుండా ముందుకు సాగాల్సిందే. కష్టపడకుండా ఏదీ రాదనే విషయం నీకు బాగా తెలుసు. ఈ జీవితం నీది, దాన్ని అందంగా తీర్చిదిద్దుకోవలసిన బాధ్యత నీదే. గతంలో చేసిన తప్పులు గొప్ప గుణపాఠాలు నేర్పుతాయి. ఆ గుణపాఠాలని అస్త్రాలుగా ఉపయోగించి నీ జీవిత యాత్రను ఉన్నత శిఖరాలకు చేర్చుకోవడంలో నీకన్నా అత్యంత సమర్థుడు ఇంకెవరున్నారు మిత్రమా? సక్సెస్కి షార్ట్కట్స్ ఉండవని నీకు బాగా తెలుసు. చిన్న చిన్న ఇబ్బందులకో, సమస్యలకో, ఒత్తిళ్లకో లొంగి అనవసరంగా ఆందోళన చెందకు. ఒక్కసారి ఆలోచించు, ఈ మానవ సృష్టిలో ఒత్తిడి లేని ఉద్యోగం లేదు, నష్టం లేని వ్యాపారం లేదు, కష్టం లేని వ్యవసాయం లేదు, బాధలు లేని సంసారం లేదు, అసలు సమస్యలు లేని మనిషే లేడు. ఎప్పుడూ నీ జీవితాన్ని ఇంకొకరి జీవితంతో పోల్చుకోకు, ఎందుకంటే జీవితం చాలా కష్టమైన పరీక్ష. ఆ పరీక్షలోని ప్రతి ప్రశ్నపత్రం ప్రతి మనిషికి వేరుగా ఉంటుందని గ్రహించు మిత్రమా. అవకాశాలు ఎప్పుడూ వాటంతట అవే రావు. అవసరమైతే అవకాశాలను నువ్వే సృష్టించుకోవాలి. ఆ అవకాశాలను నీ జీవితం ఉన్నతంగా ఎదగడానికి సోపానాలుగా మలుచుకోవాలి. జీవితంలో ఏదీ సులభంగా దొరకదు, కానీ ప్రయత్నిస్తే ఏదీ కష్టం కాదు. స్వచ్ఛమైన బంగారం కూడా ఒక పరిపూర్ణమైన ఆకారం పొందాలంటే అది కాలక తప్పదు, కరగక తప్పదు, నలగక తప్పదు, దెబ్బలు తప్పవు. కష్టాలు, బాధలు, సమస్యలు, ఎదురు దెబ్బలు అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నాకే నీ జీవితం కూడా బంగారం లాంటి జీవితంగా మారుతుందని నీకన్నా తెలిసిన వారెవరున్నారు మిత్రమా? జీవితాన్నిండి ఎప్పుడూ పారిపోకూడదు. ఈ ప్రపంచంలో జీవితాన్ని పోరాడకుండా గెలిచిన వారు ఒక్కరైనా ఉన్నారా? భయపడుతూ కూర్చుంటే బ్రతకలేవు. నీ జీవితాన్ని గొప్పగా గెలవటానికి గట్టిగా ప్రయత్నించు. ఫలితం గురించి ఆలోచించకు. గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది, ఓటమి పాలైతే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది. నీ జీవిత ప్రయాణం అనే దారిలో ఏదైనా అడ్డు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతి. చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నం చేసే విధానం. అలాగే సమస్యలు, కష్టాలు వస్తే నిందించాల్సింది నీ జీవితాన్ని కాదు, మార్చాల్సింది నీ జీవన విధానాన్ని. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవటానికి మరలా అవకాశం ఉంటుంది. గమ్యం అనంతం, గమనం అనేకం. ఇకనైనా పోరాటం ప్రారంభించు. ఈ క్షణమే నడుం బిగించు. అందమైన నీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకో.
నువ్వు తలుచుకుంటే సాధ్యం కానిది ఏమైనా ఉంటుందా? నువ్వు మనసు పెడితే సాధించలేని పని ఏదైనా ఉంటుందా? జీవితం ఎప్పుడు సవాళ్లు విసురుతూనే ఉంటుంది. దానిని ఎదుర్కొని నిలిచిన వాడే అసలైన విజేత అవుతాడు. గుర్తుంచుకో మిత్రమా, నిన్నటి వరకు నువ్వు మామూలు మనిషివి, కానీ ప్రయత్నిస్తే నువ్వు ఒక ఋషివి. ఆల్ ది బెస్ట్ మిత్రమా. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరీ ముఖ్యంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.